హాయ్ మనోహర్ గారు, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. యాక్చువల్గా ఒక క్వశ్చన్ ఉంది, లైక్ దిస్ ఈస్ రిగార్డింగ్ ది ఆర్ఓ వాటర్. ఓకే, సో ఐ మీన్ దీస్ డేస్ లైక్ అంటే ఆర్ఓ వాటర్ మంచిది కాదు, ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అండ్ లైక్ అదేంది మన టీడీఐ జస్ట్ ఒక 10-15 ఆర్ బిలో 20 ఉంటుంది ఆర్ఓ ఫిల్టర్స్ తోటి. సో మినరల్స్ బాడీకి వస్తలేవు వాటర్ నుంచి. సో మనం అట్లీస్ట్ 100-150 అన్న ఉండాలి టీడీఎస్ అని కొందరు, లైక్ ఇట్లా అదేంది మన దీన్ని స్టోన్స్ లేకపోతే ఇసుక గుల్క్రాళ్ళు లేకపోతే బొగ్గు అట్లాంటివి అన్నిసి కొన్ని ఫిల్టర్స్ లాగా తీసుకొస్తున్నారు కదా, అవి సైంటిఫిక్ దానికి ఏమన్నా అంటే ఉందా ఎవిడెన్స్ లేకుంటే దీంట్లో అసలు? సైంటిఫిక్ అండం కంటే అవి ఏన్షియంట్ అండి. యాక్చువల్లీ దానివల్ల ఒక 7 లేయర్స్ ఎన్నో పెట్టుకుంటే యా వాటర్ ఫిల్టర్ అయితే అవుతుంది. ఓకే, చివరికి వచ్చేది డ్రింకబుల్ వాటర్ అంటే పోర్టబుల్ వాటర్ స్టేజ్ లోనే ఉంటుంది. కాకపోతే వెదర్ దట్ ఈస్ గుడ్ ఫర్ అ లాంగ్ టర్మ్ యూజ్ అనేది చూడాలి. ఓకే, అయితే ఇక్కడ ఆర్ఓ వాటర్కి వచ్చిన ప్రాబ్లం ఉంది కదా అని చెప్పి మన సొంత తెలివితోటి కులకరాళ్ళు ఇసుక బొగ్గు ఇలాంటివన్నీ తెచ్చుకుని మనం ఫిల్టర్ చేసుకుంటే, ఇప్పుడు లైసెన్స్ తీసుకుని గవర్నమెంట్ దగ్గర కొన్ని డిపార్ట్మెంట్ దగ్గర లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసే వాళ్ళనే కంట్రోల్ చేయలేకపోతే మన దగ్గర ఉన్న ఫిల్టరు కరెక్ట్గా పనిచేస్తే నేంటి గ్యారంటీ, రైట్? ఇప్పుడు బొగ్గు అంటున్నారు, ఆ బొగ్గు ఎక్కడి నుంచి వస్తో తెలియదు, ఇసుక అంటున్నారు, ఆ ఇసుకలో ఏమేమి ఉన్నాయో తెలియదు, ఏమి ఇసుక వాడతారో తెలియదు, రైట్? దానిలో అన్నెసరీ మినరల్స్ అవి యాడ్ అవుతాయేమో తెలియదు. సో మనం ట్రస్ట్ చేయాల్సింది ఎవరిని? మనల్ని మనమే ట్రస్ట్ చేసుకోవాలి అంటారు. ఓకే, ఎంతవరకు, బికాస్ వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ కెమిస్ట్రీ, రైట్? సో ఎవరో ఏదో చెప్పి భయపెట్టారు ఆర్ఓ వల్ల అంత నష్టం ఇంత నష్టం అని చెప్పి. వాట్ ఈస్ ది ఆల్టర్నేటివ్ చూడాలి. ఆల్టర్నేటివ్ కంటే ఇది తక్కువ నష్టం ఉందనుకోండి, ఓకే, బెటర్ సిస్టమ్ వచ్చేంత వరకు. ఇంకోటి ఆర్ఓ రివర్స్ ఆస్మోసిస్ అనే కాన్సెప్ట్లో, యాక్చువల్లీ ఆ కాన్సెప్ట్లో ఏమాత్రం మిస్టేక్ లేదండి, ఇట్స్ యాక్చువల్లీ వెరీ గుడ్ కాన్సెప్ట్. ఓకే, ప్యూర్ వాటర్ తీయడంలో అయితే ప్యూర్ వాటర్ తీసే క్రమంలో ఈ ఆర్ఓ కంపెనీస్ ఏంటంటే వాళ్ళు క్యాండిల్స్ అంటారు లేకపోతే ఇవి కార్ట్రిడ్జెస్ అంటారు చూసారా, వాటిలో కూడా మీరు చెప్పినవి అవే వాడతారు మోస్ట్లీ. అంటే సింథసైజ్డ్ అనుకోండి, కోల్ కానీ లేకపోతే కొన్ని రకాల కెమికల్స్ కూడిన రాళ్ళు లాంటివి కానీ అవి వాడతారు. ఓకే, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ రాళ్ళు బట్ కార్ట్రిడ్జెస్. సో వాళ్ళంతా కంట్రోల్డ్గా తయారు చేసి ఒక పర్టికులర్ లైసెన్స్ తీసుకుని చేస్తేనే దానికి గ్యారంటీ ఉండట్లేదే. మనం సొంతంగా బొగ్గులు ఇసుక రాళ్ళు గులకరాళ్ళు పెట్టుకుంటే అది సేఫ్ అని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్. బట్ టీడీఎస్ లెవెల్ అంటే ఎంత ఉండాలి, దానికి ఏదైనా ఉందండి లైక్? అంటే అది అఫీషియల్ సోర్సెస్ ఏనండి, నేను కూడా దాని గురించి మాట్లాడకూడదు. అఫీషియల్ సోర్సెస్ చూడాలి తప్ప, వీడియోలు లేకపోతే ఎవరో ఒక యూట్యూబర్ కంగారు పెట్టాడు బెదిరించాడు అది అట్లా ఇట్లా అని చెప్పి చేయకూడదు. వీళ్ళేంటంటే చాలామంది మన ప్రస్తుతానికి తెలుగు యూట్యూబర్స్కి ఒక రోగం పట్టుకుంది, మోడర్న్ ఏదైనా సరే వేస్ట్ అంతా మన పాతకాలానికి పోవాలి అని చెప్పి కుండల్లో నీళ్లు తాగండి, కుండల్లో వంటలు చేసుకోండి అని పాడు చెప్తున్నారు. కానీ ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అండి. అది ఏంటంటే ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు బాగా వచ్చాయి కాబట్టి అందరు రాగి వస్తువులు కొనుక్కోండి అని చెప్తున్నారు. ఒక కాపర్ పాయిజనింగ్ వచ్చిన తర్వాత ఎంత డబ్బులు వచ్చాయో అంతకి అంత ఖర్చు పెట్టేస్తారు అన్నమాట కాపర్ పాయిజనింగ్ జరిగిన తర్వాత. ఓకే, సో టీడీఎస్ అది, దెన్ వాట్ అబౌట్ స్టడీస్ అండి? అంటే డబ్ల్యూహెచ్ఓ లైక్ క్యాన్సర్ స్టడీస్ ఆర్ఓ వాటర్ అదేమన్నా ఐడియా ఉంది? అవి డైరెక్ట్ గా చూడాలండి, ఎవరో చెప్పారని మాత్రం నమ్మొద్దు. నేనైతే చూడలేదు అవి, సో ఐ డోంట్ కమెంట్. యూట్యూబ్ వీడియోస్ చూసి ఎవరో చెప్పారని మాత్రం ఉంది. మీరు మీ కళ్ళతో మీరు ఒరిజినల్ సిరీస్ ఒరిజినల్ స్టడీస్ చూడాలి, నేను చెప్పింది కూడా నమ్మొద్దు. ఓకే ఓకే, యా యాక్చువల్లీ దానిపైన ఒక క్వశ్చన్, లైక్ అంటే నేను జస్ట్ ఇప్పుడే లైక్ మామూలుగా స్టార్ట్ చేసిన, లైక్ అంటే లైక్ అంటే ఇప్పుడు మనము రీసెర్చ్ రిపోర్ట్ ఐ మీన్ పేపర్స్ లేకపోతే ఫస్ట్ చూస్తాం, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ అదేంది మనం పీర్ రిపోర్ట్స్ అవన్నీ అంటాం కదా, దాన్ని ఫర్దర్ అవి ఎట్లా చూస్తాం అసలు? ఓకే, రీసెర్చ్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా సరే అబ్జర్వ్డ్ వాల్యూస్ని బట్టి కంక్లూజన్ తీస్తారండి.
కొన్ని ఎక్స్పెరిమెంటల్ చేయటమో, లేకపోతే కొన్ని అబ్జర్వేషనల్ స్టడీస్ ఉంటాయి, కొన్ని ఇంటర్వెన్షనల్ స్టడీస్ ఉంటాయి. ఇంటర్వెన్షన్ అంటే మీరు ఏదన్నా చేయిపెట్టి దానిలో మార్పులు చేర్పులు చేసి దాని గురించి టెస్ట్ చేయటం. అబ్జర్వేషనల్ స్టడీ అంటే జరిగే పని జరుగుతుంది, మీరు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తారంటే, అంటే ఇప్పుడు చెక్కలు తగలబడుతున్నాయి, ఫారెస్ట్ ఫైర్ ఉంది, ఫారెస్ట్ ఫైర్లో ఎంత పొల్యూషన్ వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేస్తారు, మీరు దానికి ఏం కారకులు కారు, రైట్? యూ జస్ట్ అబ్జర్వింగ్ దాన్ని, ఎంత శాతం ఫారెస్ట్ ల్యాండ్ తగలబడిపోయింది, ఎన్ని టన్నుల కార్బన్ బయటకు వచ్చి ఉండొచ్చు, రఫ్ ఎస్టిమేట్. సో ఇవన్నీ అబ్జర్వేషనల్, మీరు జస్ట్ దూరం నుంచి చూసి అబ్జర్వ్ చేస్తున్నారు. ఇంటర్వెన్షనల్ అంటే మీరు చేసి డైరెక్ట్గా ఒకరికి మందు ఇచ్చి ఆ మందు ఎలా పనిచేస్తుందని టెస్ట్ చేయడం అనమాట, మీరు చేయి పెట్టి టెస్ట్ చేయటం. ఓకే, సో ఇలా ఇలా కొన్ని టెస్టింగ్లు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే రీసెర్చ్ పేపర్స్ ఎప్పుడూ కూడా ఈరోజు పబ్లిష్ జరిగింది, పబ్లికేషన్ అయింది అనగానే వెంటనే అది నిజమని ఒప్పేసుకోకూడదండి. సైన్స్ అలా పనిచేయదు. యాక్చువల్లీ సైన్స్కి ఏంటంటే, ఒకళ్ళు పబ్లిష్ చేసిన తర్వాత దానిని కొరాబరేటరీ ఎవిడెన్సెస్ చాలా ఉండాలి. ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశా, ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఆన్సర్ ఇది వచ్చింది అని నేను తీసుకెళ్ళి ఒక రెప్యూటెడ్ జర్నల్లో పబ్లిష్ చేశాను, నా ఫార్మాట్ బాగుంది, నేను చేసిన ఎక్స్పెరిమెంటల్ సిస్టమ్ బాగుంది అని వాళ్ళు పబ్లిష్ చేశారు, సైన్స్ డైరెక్ట్ అనే వెబ్సైట్లో పబ్లిష్ అయింది అనుకోండి. వెంటనే ఇదో సైన్స్ డైరెక్ట్ వాడు పబ్లిష్ చేశారంటే ఇది నిజమే అని చెప్పేసి అందరూ ఆ క్షణాన్ని నుంచి నమ్మారండి. జనాలు నమ్ముతారు, సైంటిస్టులు నమ్మరు. సైంటిస్టులు ఏం చేస్తారంటే దానికి అనుబంధమైన ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ సైన్స్ అనేది అడ్వర్సేరియల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది, అంటే మీరు కష్టపడి తయారు చేసిన ఎక్స్పెరిమెంట్ని నేను తప్పు అని ఎవిడెన్స్తో సహా ప్రూవ్ చేస్తే ఐ విల్ హ్యావ్ బెటర్ నేమ్ అనమాట, నాకు ఎక్కువ పేరు వస్తుంది. సో ఈ లెక్కన, ఈ లెక్కన మీ నేను మిమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేయడానికి అని చెప్పి మీరు చేసిన రీసెర్చ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే మీ ఎక్స్పెరిమెంట్కి వచ్చిన రిజల్టే నాకు కూడా వచ్చింది అనుకోండి, దెన్ ఇండైరెక్ట్లీ ఐఎమ్ సపోర్టింగ్ యూ. కరెక్ట్. అండ్ ఆ పర్టిక్యులర్ ఐ మీన్ పేపర్ కూడా సేమ్ జర్నల్లో ఆర్ కైండ్ ఆఫ్ పబ్లిష్ అవుతుందా? ఐ మీన్ లేదు లేదు, వేరే ఉన్నాయండి, చాలా ఉన్నాయి, కంపీటింగ్ పబ్లికేషన్స్ ఉన్నాయి. అందులో ఇందులో ఎల్సెల్వియర్ ఉంది, సైన్స్ డైరెక్ట్ ఉంది, లైఫ్ సైన్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని బ్లాగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొన్ని లైక్ ఈ ఇట్లా పియర్ రివ్యూస్ అని అంటాం కదా, లైక్ ఒక ఒక పర్టికులర్, ఇప్పుడు మీరు చెప్పినట్టే ఒక పర్టికులర్ దాన్ని ఒకసారి పబ్లిష్ కాగానే కాదు, అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వేరే వాళ్ళు కూడా కరాబొరేట్ చేయాలి అండ్ పియర్ రివ్యూస్ కూడా చేయాలని, అట్లాంటి పర్టికులర్ టాపిక్ మీద ఆ పియర్ రివ్యూస్ చదవడం ఎట్లా అని, ఎక్కడికి వెళ్ళి చూడాలి అని? దానికి సైటేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక స్టడీ ఉంది అనుకోండి, మీరు ఏదన్నా పబ్లికేషన్ సైట్కి వెళ్తే ఒక ఓపెన్ చేయగానే దాని కింద దిస్ ఆర్టికల్ హ్యాస్ బీన్ సైటెడ్ ఇన్ సో మెనీ అదర్ ప్లేసెస్ అని చెప్పి మిగతా వాళ్ళ లింకులు కనిపిస్తాయి. మీరు ఈరోజు ప్రచురిస్తే మీకు ఏం సైటేషన్స్ ఉండవు. మీరు ఒక 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం చేసి ఉండుంటే ఇంకొంతమంది మీ రీసెర్చ్ని కంటిన్యూ చేసేవాళ్ళు కానీ లేదా మిమ్మల్ని రాంగ్ ప్రూవ్ చేసేవాళ్ళు కానీ వచ్చారనుకోండి, వాళ్ళ తాలూకు పబ్లికేషన్స్ కనిపిస్తాయి మన పేపర్లో, ఎండ్ ఆఫ్ ద పేపర్ అంటే ఆ వెబ్సైట్లో, ఆ వెబ్సైట్లో రాసి ఉంటుంది అనమాట, ఓకే మీ ఈ పర్టిక్యులర్ రీసెర్చ్ పేపర్ని సో మెనీ నంబర్ ఆఫ్ అదర్ పబ్లికేషన్స్ హ్యావ్ సైటెడ్. అది పాజిటివ్ లైట్లో అయి ఉండొచ్చు, నెగిటివ్ లైట్లో అయి ఉండొచ్చు. ఇంకొకటి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇన్ కేస్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ మన అబ్జర్వేషన్కి నెగిటివ్గా వచ్చింది అనుకోండి, అగెన్స్ట్గా వచ్చింది అనుకోండి, ఈ వెబ్సైట్ వాళ్ళే మీకు కాల్ చేసి మీకు మెసేజ్ చేసి క్యాన్ యూ విల్ రిట్రాక్ట్ దిస్ పేపర్ అంటారు. ఎందుకంటే అఫీషియల్గా మన ఎవిడెన్స్ రాంగ్ అని తెలిసింది అనుకోండి, ఆ పేపర్ని రిట్రాక్ట్ చేస్తారు. ఓకే ఓకే, సో సైన్స్లో ఆ మెథడాలజీ ఉంటుంది అనమాట, యూ కెన్ ప్రూవ్ సంథింగ్ రాంగ్ కంక్లూజివ్లీ అండ్ యూ కెన్ గెట్ దట్ పేపర్ రిట్రాక్టెడ్. ఇప్పుడు ఒకప్పుడు ఇది వచ్చింది ఏంటంటే, ఏదో ఉందండి వ్యాక్సిన్స్ కాజ్ ఆటిజం అని ఒక విచిత్రమైన రోగం, ఒక స్టడీ గురించి పెడతారు, అదేదో ఒక అఫీషియల్గా పబ్లిష్ కూడా అయింది అప్పట్లో. ఆ తర్వాత వాడి మెథడాలజీలో ఇన్కరెక్ట్ మెథడ్స్ యూజ్ చేశాడని చెప్పి అందరికీ తెలిసి దాన్ని రిట్రాక్ట్ చేశారు. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే దాని మీద కూడా, ఏ వాడు వ్యాక్సిన్ కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళు వాడి నోరు నొక్కేశారు, అలా కాదు అది అనవసరంగా రిట్రాక్ట్ చేశారు అని అది ఇది అని చెప్తారు. పాయింట్ ఏంటంటే, డ్రగ్ కంపెనీస్ అనేది ఒక ఒక దేశంలోవి కావు కదా, ప్రపంచం అంతా ఉన్నాయి.
ఓకే. సో ప్రపంచం అంతా ఉన్న సైంటిస్టులు అందరూ కలిసి ఒకేసారి కుట్ర పన్నటం అనేది అసంభవం. సో ఓకే. యూ దిస్ ఇస్ వై యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది ఎవిడెన్స్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ ది ప్లేసెస్. యా యాక్చువల్గా ఆన్ దట్ నోట్ అంటే దాని మీదనే ఒక క్వశ్చన్ లైక్ అదే అంటే క్లెయిమ్ లైక్ లెట్స్ సే ఐ మీన్ అదర్ డే వేరే ఫ్యూ ఐ మీన్ ఈ జిగ్గి ఫాలోవర్స్ రవిశంకర్ సిసి వీళ్ళ ఫాలోవర్స్ తోటి లైక్ ఇదే అంటే లైక్ పాయింట్ ఏంటంటే లైక్ అంటే నా క్లెయిమ్ ఏంటంటే లైక్ వీళ్ళంతా అన్నెసెసరీగా జనాల టైం వేస్ట్ అండ్ జస్ట్ మాటలతోటి ఆర్ వొకాబులర్ తోటి ఫూల్ చేస్తున్నారు అండ్ దెన్ వీ డోంట్ ఈవెన్ నో హౌ దే ఆర్ స్పెండింగ్ దట్ మెనీ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్. సో ఎందుకు ఇంత వేస్ట్, మనం ఇంత చదువుకున్నాం ఇంత చదువుకొని అక్కడికి పోయి ఏం చేస్తున్నాము అనేసరికి అండ్ మోర్ ఓవర్ దే ఆర్ సమ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ ద ఫాల్స్ క్లెయిమ్స్ ఆర్ ఇన్కార్సినేషన్ ఆర్ లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మదనపల్లి ఇన్సిడెంట్. సో అట్లాంటివి అవుతున్నాయి కదా అంటే దానికి అంటే కైండ్ ఆఫ్ ప్యారలల్గా ఏమంటున్నారంటే సైన్స్లో కూడా అట్లనే ఉంటుంది కదా లైక్ లెట్స్ సే మొన్ననే రీసెంట్గా ర్యాంటాక్ అని ఒకటి అది ఇప్పుడు డేంజరస్ అని ఇప్పుడు చెప్తున్నారు, అది ఇన్ని ఇయర్స్ నుంచి వాడినరు, ఇన్ని ఇయర్స్ ఎంతమంది జనాలు లైఫ్ ఐ మీన్ ప్రాణాలు కోల్పోయినరు, ఆర్ లెట్స్ సే టూ మెనీ రీసెర్చ్లు ఫండెడ్ బై బిగ్ బిగ్ కార్పొరేషన్స్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ నెస్లీ ఇన్ 1920s ఆర్ దోస్ డేస్ లైక్ నెస్లీ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దోస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ పెద్ద పెద్ద ఫండెడ్ రీసెర్చ్ని చేస్తాయి ఫాల్స్ క్లెయిమ్స్ తోటి. దాంతో పీపుల్కి న్యూట్రిషన్ బ్యాడ్ న్యూట్రిషన్ ఆర్ లేకపోతే పీపుల్ ఒబేసిటీకి దానికి కూడా రీజన్ అయింది కదా ఇండైరెక్ట్గా డెత్కి కూడా. సో సో అట్లాంటి లైఫ్స్ అంటే సైన్స్లో కూడా అట్లా లైఫ్స్ లూజ్ అయిపోతున్నారు, అదొక కొలాటరల్ డామేజ్. దీంట్లో కూడా జనాలు ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఆల్టర్నేట్గా యోగా మెడిటేషన్ చేసి బెటర్ అవుతున్నారు. సో దీంట్లో మంచి ఉంది దీంట్లో చెడు ఉంది దాంట్లో మంచి ఉంది దాంట్లో చెడు ఉంది అన్నట్టు క్లే అది అసలు అది హౌ డస్ ఇట్ మేక్ సెన్స్. ఐ యామ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ యాక్చువల్లీ. యాక్చువల్లీ దీనికి ఒక చిన్న ఇది ఉందండి. ప్రతి ఫీల్డ్ ఏదైనా సరే దేర్ ఇస్ ఆల్వేస్ అ బిజినెస్ పర్సన్ హూ వాంట్స్ టు మేక్ మనీ. ఓకే, ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటి అంటే, అంటే రిలీజియస్ పీపుల్ గురించి మాట్లాడితే మా బుక్స్లో ఏం తప్పు లేదు, మనుషులు దాని ఇంటర్ప్రిటేషన్ రాంగ్ చేశారు అంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలాగే ఇప్పుడు పర్టికులర్ పర్సన్ లూజ్ అవుతుండే లైఫ్ వాడు చచ్చిపోతున్నా అది వాడి మిస్టేక్, వాడు చేయలేదు ఆడి మిస్టేక్, వాడు సరిగా అర్థం చేసుకోలేదు ఆడి మిస్టేక్ అని ఈజీగా తోసేస్తున్నారు అట్లా అట్లా. అయితే ఇంకోటి ఏంటంటే ఇది సైన్స్కి కూడా అదే చెప్తారు, అంటే మీ సైన్స్లో కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారు కదా తప్పులు చేస్తున్నారు కదా అని. యాక్చువల్లీ అది చేసేది సైన్స్ కాదు సైంటిస్ట్ కాదు, రైట్, చేసేది ఒక వ్యాపారస్తుడు. ఈరోజు నిజంగానే ఈరోజు అని కాదు గత కొన్ని సంవత్సరాలుగా నిజంగానే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు స్టడీస్ని తొక్కిపెట్టడం లేదా వాళ్ళకి సైడ్కి ప్రమోషన్ చేసుకునే టైప్లో తయారు చేయడం కూడా చేస్తున్నాయి. అది నిర్వివాదాస్పదమైన అంశం అన్నమాట. అంటే యూ డోంట్ హ్యావ్ టు అది జరగట్లేదని చెప్పడానికి ఇది డెఫినెట్లీ జరుగుతుంది. అయితే ఇక్కడ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి. గుడ్డిగా మతం చెప్పింది నమ్మకూడదు, గుడ్డిగా సైన్స్ చెప్పింది నమ్మకూడదు. ఓకే, అన్లెస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ యూ. ఇప్పుడు చూడండి, చాలామందికి చెప్పే ఎగ్జాంపుల్ ఇదే, మీకు అంతగా సంబంధం లేని విషయం ఏదైనా సైంటిస్టులు చెప్తే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరికి నష్టం లేదు. ఓకే, అదే మందుల దగ్గరకు వచ్చేసరికి, ఓకే, ఈ గత 50 ఏళ్ళుగా ఒక పర్టికులర్ మందు బాగా పనిచేస్తుందన్నారు, ఇప్పుడేమో అది ఏదో కారకమైందంట అని. ఆ కారణ ఆ మిస్టేక్ని కనిపెట్టింది ఎవరండి? అపోజిషన్ అయితే కాదు కదా, సైంటిస్ట్లే కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు అంటే దే టెస్టెడ్ అ లాట్. ఓకే, ప్లస్ అది టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం దాన్ని కరెక్ట్ చేయాలి, ప్రస్తుతాన్ని అంతమందిని రిస్క్లో పెట్టడం అనవసరం అని వాళ్ళే రిట్రాక్ట్ చేస్తారండి. దాన్ని రాంగ్గా తీసుకుని అదేదో తప్పు అన్నట్టు చూస్తారు. యాక్చువల్లీ దట్ ఈస్ ద కరెక్ట్ థింగ్ కదా, అంటే వాడు తెలుసుకున్నాడు కదా తప్పని. ఈ ఆయుర్వేద మందులు లేకపోతే ఈ హోమియోపతి మందులు జీవితంలో ఒక్కసారి ఏదైనా రిట్రాక్ట్ చేసి చూసారా? జరగదు, ఇంపాసిబుల్. వాళ్ళు అలాంటి మేము తప్పు చేసామన్న సంగతి ఒప్పుకుని ఒప్పుకోరు. సైన్స్ ఒక్కదానికి ఆ బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ దెర్ ఇస్ అ మిస్టేక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఆఫ్టర్ 100 ఇయర్స్ సంబడీ విల్ సే ఎస్ ఇట్ వాజ్ అ మిస్టేక్ అండ్ లెట్స్ రీరైట్ అవర్ బుక్స్.
పుస్తకాలు మళ్ళీ రాసుకుందాం పదండి. అదేదో ఓకే తప్పుగా చూస్తారనమాట మనోళ్ళు ఏంటంటే ఆ సైన్స్ ఊరుకురికే మారిపోతుందని. మారిపోవడం కాదు అది, దట్ ఈస్ యాక్చువల్లీ ద వే ఇట్స్ సపోజ్ టు బీ. ఇప్పుడు ఒకప్పుడు 9 గ్రహాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు మళ్ళీ 8 అంటున్నారు, అంతా మీ ఇష్టం అయిపోయింది. ఎందుకన్నారో తెలుసుకోవాలి కదా, రైట్? 9వ గ్రహం ప్లూటోని ఇప్పుడు గ్రహం కాదని ఎందుకు అంటున్నారు, మళ్ళీ దాని మీద వివాదం ఎందుకు తయారైంది, ఏంటి విషయం, బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకునే ఓపిక ఉండాలి. దట్ ఈస్ ది ప్రాబ్లం హియర్. నా దగ్గర తప్పుంది అని చెప్పగానే మీ దగ్గర కూడా తప్పుంది కదా అని చెప్పటం ఎంత చిల్లర పని అంటే. కాకపోతే సైన్స్ని ఆ పేరుతోటి మీరు అంటే భక్తులు దూషించే అవకాశమే లేదు. సైన్స్లో జరిగిన మిస్టేక్ని మళ్ళీ కనిపెట్టింది బెటర్ సైన్స్. ఓకే, రిలీజియస్ ఫెలో కనిపెట్టలేదు, ఇంకెవ్వరు కనిపెట్టలేదు. తప్పు జరిగింది అని చేస్తే దాన్ని కరెక్షన్ చేసేది కూడా సైన్సే, సైంటిస్టే, రైట్? రైట్. సో దే డోంట్ హ్యావ్ మారల్ స్టాండింగ్ టు సే దాట్ సైన్స్ ఇస్ ఆల్సో ఇట్లనే చేస్తుంది అని చెప్పి దే డోంట్ హ్యావ్ ఎ మారల్ స్టాండింగ్ అండి, రైట్ సార్? థ్యాంక్ యూ, రైట్ అండి, థ్యాంక్స్ అలాట్.